తెలంగాణ రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగనుంది. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు వర్షం కురువనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సమృద్ధిగా వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు ఆల్మోస్ట్ నిండిపోయాయి. మరో 5 రోజుల వరకు వర్ష ప్రభావం ఉండడంతో పంటలకు మరింత మేలు జరగనుంది. ఈ నెల 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అంటే 6 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావం మరీ ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి జిల్లాలపై పడే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్లో కూడా సాధారణ వర్షపాతం నమోదవుతుందని వివరించింది. ఇక రాష్ట్రమంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. 20-21వ తేదీలో రాష్ట్రంలో తేలికపాటి జల్లులు, మోస్తరు వర్షాలు కురుస్తాయి. 22వ తేదీ కూడా మోస్తరు వర్షాలుంటాయి. 23వ తేదీ మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. 24వ తేదీలో తేలికపాటి జల్లులు కురుస్తాయి. 25వ తేదీ వాతావరణం పొడిగా ఉండి తేలికపాటి జల్లులు కురుస్తాయి. ఇలా ఈ 5 రోజులు గ్రేటర్ ఉత్తర ప్రాంతంలో వర్షపాతం ఎక్కువే కురుస్తుందని, అప్రమత్తంగా ఉండాలని ఆయా శాఖలను అప్రమత్తం చేసింది. ఇక గత నెల 1 నుంచి 19వ తేదీ వరకు 258.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఏకంగా 409.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 178% వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడగా వికారాబాద్ జిల్లా బోరాంసిపేట మండలం దుడ్యాలలో గరిష్టంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం ఎక్కువే నమోదవుతుంది. ఇప్పటికే ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. వర్ష బీభత్సం ఇలాగే కొనసాగితే ప్రాజెక్టులు గరిష్ట నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది.